హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే వర్షపాతాన్ని ఎలా కొలుస్తారనేటువంటిది అనేటువంటిది ఈ రోజు జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి తద్వారా వర్షపాతాన్ని ఎలా కొలుస్తారనేటువంటి అవేర్నెస్ అందరు క్రియేట్ చేసిన వారు అవుతారండి చాలా మట్టుకు మనం చూసుకున్నట్లయితే ఈ వర్షపాతాన్ని ఎలా లెక్కిస్తారో అందరికీ తెలియకపోవచ్చండి వారి గురించి చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి ఇంతకీ వర్షపాతాన్ని కొలిచే సాధనం ఏంటి మనం చూసుకున్నట్లయితే రెయిన్ గేజ్ రెయిన్ గేజ్ అనేటువంటిది వర్షపాతాన్ని కొలిచేటువంటి సాధనం అనమాట ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే గనుక ఈ వర్షపాతాన్ని కొలిచే సాధనం మనం చూసినట్లయితే రెయిన్గేజ్ అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి సాధనం అనమాట మీరు క్రితం చూసినట్లుగా ఇమేజ్ లో చూసినట్లుగా రెయిన్గేజ్ ఉండేది కాదండి పురాతన కాలంలో వేరే రీతిగా ఉండేటట్టు జరిగేది అనమాట ఇంతకీ పురాతనమైన కాలంలో ఎవరు ఈ వర్షపాతాన్ని లెక్కించేవారని మనం చూసుకున్నట్లయితే గనక క్రీస్తు పూర్వం నాలుగు వందల నుంచి ఐదు వందల సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రాచీన గ్రీకులు మరియు మన భారతీయులు వర్షపాతాన్ని లెక్కించడం జరిగేది అనమాట అండి అయితే పద్నాలుగు వందల నలభై ఒకటి సంవత్సరంలో కొరియా మొట్టమొదటి ప్రామాణిక రెయిన్ గేజ్ ను కనుగొనడం జరిగిందనమాట ఫ్రెండ్స్ బిట్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే గనక మొట్టమొదటి ప్రామాణిక రెయిన్ గేజ్ ను ఎప్పుడు కనుక్కున్నారని మనం చూసినట్లయితే గనక పద్నాలుగు వందల నలభై ఒకటి సంవత్సరం కనుక్కోవడం జరిగిందండి ఏ దేశం కనుకొందని మనం చూసినట్లయితే కనుక కొరియా దేశం కనుగొనడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఈ రెయిన్ గేజ్ కి కొరియన్స్ పెట్టిన పేరు మనం చూసుకున్నట్లయితే గనక చెక్ గీ అనేవారు మాట ఫ్రెండ్స్ ఈ చెక్కు గీకి సంబంధించినటువంటి ఫోటో అండి ఈ రీతిగా చెక్కుగి అనేటువంటిది నిర్మించడం జరిగిందనమాట అయితే దీన్ని చూసుకున్నట్లయితే గనక జోసియన్ డైనాస్టిక్ చెందిన వారు దీన్ని కనుగొనడం జరిగిందనమాట ఈ చెక్కుగిని గీని దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే గనుక కింగ్ సెజాంగ్ ది గ్రేట్ వారి పాలనలో ప్రతి ప్రాంతీయ కార్యాలయకు ఇది సరఫరా చేయబడడం జరిగిందని చెప్పేసి చరిత్రలో తెలపడం జరిగింది అనమాట అండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే గనక ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఈ రెయిన్ గేట్ సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దామండి ఈ రెయిన్ గేట్ చూసుకున్నట్లయితే గనక ఔటర్ షెల్ అంతా మనం చూసుకున్నట్లయితే గనక గాజు సీసా ఉండడం జరుగుతుంది అనమాట అండి ఆ తర్వాత లోపల మనం చూసుకున్నట్లయితే గనుక గాజు గరాటు రూపంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి ఉంది కదండి కొనికల్గా గాజు గరాటు రూపంలో ఈ రీతిగా ఉండడం జరుగుతుంది అనమాట దాని తర్వాత మనం చూసినట్లయితే దాని మీద రీడింగ్స్ ఉండడం జరుగుతుంది అది సెంటీమీటర్స్ లో ఉండడం జరుగుతుంది అదే రీతిగా మిల్లీమీటర్స్ కొలతలు ఉండడం జరుగుతుంది అనమాట ఇంతకీ అసలు ఈ రెయిన్ గేజ్ ని ఎక్కడ పెడతాం జరుగుతుంది తద్వారా రీడింగ్ అనేటువంటిది ఎలా తీసుకుంటారు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి ఈ రెయిన్ గేజ్ మనం చూసుకున్నట్లయితే కనుక నార్మల్ ప్రదేశాల్లో పెట్టడం జరగదండి ఈ రెయిన్ గేజ్ పెట్టడానికి మనం చూసుకున్నట్లయితే గనుక ఏ విధమైనటువంటి ఎత్తు పల్లాలు ఉండకూడదండి అటువంటి ప్రాంతంలో పెట్టాలి అంత మాత్రమే కాకుండా విశాలమైనటువంటి ప్రదేశంలో ఇది పెట్టాలండి నిర్దిష్టమైనటువంటి ఎత్తులో నిర్దిష్టమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఈ రెయిన్ గేజ్ అనేటువంటిది అమర్చడం జరుగుతుంది అనమాట అండి ఈ రెయిన్ గేజ్ లో పడినటువంటి వాటర్ ద్వారా అంటే వర్షం పడుతున్నప్పుడు ఈ గరాటు ద్వారా లోపలికి వెళ్ళినటువంటి వాటర్ ద్వారా ఆ ప్రాంతంలో ఎంత వర్షపాతం అనేటువంటిది నమోదైందని చెప్పేసి తెలపడం జరుగుతుంది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ రీతిగా వర్షాన్ని కొలిచేటువంటి రెయిన్గేజ్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి రెయిన్గేజ్ సంబంధించినటువంటి లేకపోతే వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా మీకు నచ్చినట్లయితే గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వెంట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దాని మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు పాప్ అవుతుంది ఆ బెల్లకాన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అదే రీతిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యాపీనెస్ డే బాయ్